हेलो फ्रेंड्स, वेलकम बैक टू वंस अपॉन अ टेस्ट अनलॉक्स। ఈ రోజు మన రెసిపీ జామకాయ పచ్చడి, వెరైటీగా జామకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఒక రెండు జామకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి, తుడుచుకోవాలి, తడి లేకుండా తుడిచేయాలి. జామకాయలని తుడిచేసి ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని లోపల ఉన్న ఇత్తనాలని తీసేయాలి. కొంచెం గట్టిగా ఉంటుంది కానీ తీసేసుకోవాలి. చూడండి, అన్ని జామకాయలకి ఇలా ఇత్తనాలు తీసేసుకొని ఇలా నీట్గా వచ్చేస్తాయి కదా ఇత్తనాలు తీసేస్తే. దాన్ని ఇప్పుడు జామకాయలని ఒక గ్రేటర్ తీసుకొని తురుముకోవాలి. సన్నగా తురుము తయారవుతుంది. ఇదైతే తురుము అయితే ఈజీగానే వచ్చేస్తుంది. ఇత్తనాలు తీయటమే కొంచెం కష్టంగా ఉంటుంది. తురుము ఈజీగానే తురుము వేసుకోవచ్చు. చూడండి, ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం అన్ని జామకాయల్ని ఇలా తురుము పెట్టుకోవాలి. ఇలా సన్నగా తురుము వస్తుంది. చూడండి, మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టుకొని నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి తవ్ ఆన్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. నేను రెండే జామకాయలు తీసుకున్నాను కాబట్టి అన్ని చిన్న చిన్న టేబుల్ స్పూన్ తోటి తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది. అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటే పౌడర్ తయారవుతుంది. ఇప్పుడు నేను అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న జామకాయ తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కాగాక ఈ తురుముని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం వాటర్ పోయి జామకాయలో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గర పడుతుంది. అంతవరకు ఇది చూడండి, ఇలా దగ్గర పడే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీరు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతిపిండి, ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన చట్నీ తయారైపోయింది. ఇలా బాండీకి అంటుకోకుండా సైడ్కి వచ్చేస్తుంది మొత్తం. అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ చట్నీని సైడ్కి తీసి పెట్టుకోవాలి. చూడండి, వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చట్నీకి తాలింపు తయారు చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2-3 ఎండుమిర్చి ఇలా తుంచేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా తురుముకొని ఇలా యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా చట్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాని ఈ తాలింపుని చట్నీలోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా జామకాయ చట్నీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఎలా అయినా సరే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.